Thank you. Thank you. Thank you. Thank you so much. Hey, Kartik! ఎక్కడ కూర్చుంటావు?
శేఖర్ మాస్టర్ గారు డైరెక్టర్ జగత్ సార్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్ అండ్ టీమ్ విజయవాడ. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని ఒక పెద్ద హీరో రేంజ్ కి వెళ్ళాలని చెప్పి మళ్ళీ అటువంటి పెద్ద సినిమా మా థియేటర్ ప్రదర్శించబడి విజయార్థుడికి ఇక్కడికి వచ్చి మళ్ళీ విజయవంతం చేయాలని చెప్పి ఒక పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీత్రి యాజమాన్యం తరఫున మేము వారికి దర్శకులకి అలాగే హీరో గారికి హీరోయిన్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏం డైలాగ్ కావాలి? మీరు ఎలా కొడతారు కదా హీరోని, పని పెట్టలేదా లేకుంటే తిన్న దరుకుతలేదా ఇంకోసారి నాకు కనబడక వల్ల స్పాట్లో అమ్మాయి మలయాళి, తెలుగు రాదు, తెలంగాణ స్లాంగ్ రాదు, బట్ స్లాంగ్ ఏదైనా తెలుగు వాళ్ళందరికి ఇష్టపడేలా చెప్పింది అమ్మాయి. ప్రభాస్ గారు ఎలాగా ఎంటర్ ఇచ్చారో ఈశ్వర్ లో అన్న లుంగేసి వెళ్ళని కొడుతుంటే అబ్బా ప్రభాస్ కనపడ్డాడరా అనిపించింది. కానీ ఇంకొక విషయం, మీరు సెకండ్ హాఫ్ లో ఒరిజినల్ ఫైట్ ఉంటుంది చూడలేదు కదా, చూడలేదు ఆ ఫైట్ కోసం వెయిట్ చేయండి. అయితే మీరు అదే మీరు మీ మొత్తం చూసారనుకోని మాట్లాడుతున్నాం మేము. ఫస్ట్ ఫైట్ ఫస్ట్ ఫైట్ కాదు మీ కౌంట్ జరుగుతుంది కదా. అసలు సినిమా మీరు నాకు బాగా సుకుమార్ గారు ఇష్టం, సుకుమార్ గారి స్టైల్ లో మీకు మీరు ఊహించినవి జరుగుతాయి. ఫైట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీకు అర్థం అవుద్ది. సార్ మహేష్ బాబుతో చేద్దాం సార్, మనం కూడా మహేష్ బాబు గారితో చేద్దాం అని చెప్పాను మీకు. మహేష్ బాబు యాక్షన్ గురించి కూడా చెప్పాను, ఆయన గురించి సూపర్ బాగుంది, సూపర్ సూపర్ గురి చేసుకుని బెమ్మాన్ ఉంటాను. సూపర్ 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 సార్. సో వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ తీసుకుని మేము తర్వాత చాలా ఎంజాయ్ చేశాం, చాలా చాలా బాగా చెప్పారు ఇక్కడ రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడ మంచి రిపోర్ట్ ఇచ్చారు, నిజంగా మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం చాలా రోజు సినిమాలు చూసాం కదా, ఇద్దరు పల్లెటూరు వాళ్ళు మొదటగా తిట్టుకుంటూ లవ్ డైలాగ్ చేసుకోవడం, తిట్టుకుంటూ లవ్ డైలాగ్ మాట్లాడుకోవడం ఎప్పుడైనా చేయలేదు స్క్రీన్ మీద. ఫస్ట్ టైం చేశాము, మాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు అదంతా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్, ఆ టీజింగ్ చాలా బాగుంది, ఊళ్ళో అలాగే మాట్లాడతారు, తనకి బాగా ఇష్టమైనప్పుడు తెలవడం కూడా బాగుంటాయి రావడానికి తెలుస్తుంది. మా సమ్మాయి అవి మాకు కన్ఫర్మ్ చేశారు, చాలా మంది మాకు ఫోన్లు చేశారు, చాలా హ్యాపీగా ఉంది. మాకు నిజంగా ఏలూరు ప్రజలందరికీ మా ధర్మపురి టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అందరూ ఇక్కడ సపోర్ట్ బలమైన బలమైన సినిమా ఏలూరు మా బాగా తెలుసు. మా సినిమా తీయాలి కూడా ఏలూరు సినిమా నా ఏలూరే. సో మీరు సినిమాని ఆదరిస్తే నెక్స్ట్ మీరు అనుకున్నట్టు ఎందుకంటే ఇంకా మంచి సినిమాలు తెస్తాము. మీరు చూడండి 10 మందికి చెప్పండి, ఇంకా స్టూడెంట్స్ వాళ్ళందరూ వస్తే ఆ హౌస్ సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ చాలా ఎంజాయింగ్ గా ఉంటుంది, మీరు అలా చూస్తూ చూస్తూ సడన్ గా ఇన్వాల్వ్ అయిపోతారు, చాలా బాగుంటుంది. కాకపోతే రెగ్యులర్ గా ఉండకూడదని మేము ఇక్కడ చూసాము, అన్ని రెగ్యులర్ గా ఉంటే బాగోరు కదా సార్, అందరూ 10 మంది కొట్టడం అటెండ్ అయ్యకుండా అన్ని చూస్తున్నారు. మీరు మళ్ళీ మనం అదే కొడితే మా అందరూ అదే కొడితే కూడా రెగ్యులర్ అవుతుందని. హీరో
హీరో గారు మా మేనేజర్ కొడుకు మేము గురించి మీకు హాస్పిటల్స్ ఓపెన్ చేశాను నాకు ఒకసారి ఇలాగ మరి హీరో చాలా చాలా స్మార్ట్ కూడా గురించి అది టైం చేస్తున్నాడు అని అంటే ఆయన కూడా ఒక టైం రావాలి వచ్చింది టైం కూడా వచ్చింది మీరందరూ కూడా ఎదురు చేస్తున్నారు డైరెక్టర్ హీరో వచ్చింది అది సరే అన్నాడు సో ఇన్ దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద హీరో హీరోయిన్ డైరెక్టర్ అండ్ మన ఫ్యాషన్ రూమాండర్ గారు ఇంకా ఇదిగా ధన్యవాదాలు అక్కడ చూసిన దానికి ఇక్కడ ఎంత తేడా నేర్చుకుంది మామూలు ఇప్పుడు అమ్మ తెలుగు అమ్మాయి అయిపోయింది మన తెలుగు అమ్మాయి అయిపోయింది పూర్తిగా అందరు తెలుగు సినిమాలు అడుగుతున్నారు మొత్తం మర్చిపోయింది కేరళ భాష కూడా మర్చిపోయింది తెలంగాణ మాట్లాడుతుంది తెలుగే మాట్లాడుతుంది ప్రతి ఊర్లో ఎక్కువగా 100% 90% ప్రతి కుర్రోడు ఈ సబ్జెక్ట్ మీదే వెళ్తారు ఇదే లవ్ స్టోరీ మీకు ఎలాగా అంటే మీకు యాక్చువల్ గా రియల్ గా జరిగిందండి బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్ అని ముందే చెప్పాము ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగింది ప్లస్ 90s లో వేరే ఇంకో జాబ్ జరిగింది బట్ నిజామాబాద్ లో జిల్లాలో జరిగిన దాంట్లో ఎక్కువ ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంది ఆ అమ్మాయి కథ సో అందుకని నిజంగా తీసుకున్నాము ఆ లాస్ట్ లో ఆ అమ్మాయి సంబంధించిన డీటెయిల్స్ వేస్తాము అంటే వాళ్ళు వెళ్తున్నారు ఒరిజినల్ వాళ్ళు సరే అని చెప్పేసి మేము సినిమాకు అనుగుణంగా చెప్పి ఒక నోట్ రాశాము రియల్ గా జరిగింది మీరు రియల్ స్టోరీ లాగా ఫీల్ చూడండి అంతే రెగ్యులర్ ప్రవాసం నిజంగా అన్ని చోట్ల ఒకటే రెస్పాన్స్ వచ్చిందండి ఒక్క చోట్ల నెగిటివ్ రెస్పాన్స్ రావచ్చు మాకు నిజంగా మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవ్వడం కష్టం అనుకునే టైంలో మేము ధైర్యం చేసాము సో కేజీఎఫ్ చూస్తున్నారు తర్వాత మా సినిమా చూస్తున్నారు రేపు మా మెగాస్టార్ సినిమాలు మెగాస్టార్ అభిమానులు కాదు షోలు పడలా సినిమా పడింది ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి 3 సినిమాలు షోలు పడలా సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అప్పటికి మర్చిపోము మళ్ళీ మళ్ళీ ఏలూరు వస్తాము నెక్స్ట్ సినిమా కూడా వస్తాము ఖచ్చితంగా
రాజమండ్రి సూపర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా సరే రాజమండ్రి నుంచి వెల్కమ్ అధికారి వేరే లెవెల్ రెస్పాన్స్ ఇక్కడ చిన్నప్పటి నుంచి రంభావర్స్ మేఘా థియేటర్ గురించి బాగా విని విని ఉన్నాము ఈ రోజు మేము డైరెక్షన్ చేసిన సినిమా రంభాలో ఆడుతుందని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించిందండి రాజమండ్రిలో ఆల్మోస్ట్ చాలా మంది తెలిసిన వాళ్ళు మరి మా మిత్రులు మీకందరూ కమిటీ భద్రం గారు తెలుసు అనుకుంటా సో భద్రం చాలా క్లోజ్ ఫ్రెండ్ వేరాజ్ గారు తాలూకా ఇక్కడ కూడా మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి సో బాగుంది కదా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే కొత్త వాళ్ళు చేసినప్పుడు అది బాగుంది అంటే అందరూ చాలా ఊరు నుంచి వచ్చి చూస్తున్నారండి ఇది మన ఊరు సినిమా మన గ్రామీణ ప్రాంతాన్ని చాలా బాగా చూపించారు అది తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టి తెలుగువాడ సినిమా అని ఈ రోజు మాకు ఆంధ్ర తెలంగాణ ఫిలిం లేదని అందరు చూస్తున్నారండి ప్రతి తెలుగు వారికి మేము చూసినందుకు నమస్కరించుకుంటున్నామండి ఎందుకంటే చాలా మీరందరూ చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు మాకు చాలా ధైర్యం ఉంటుందండి సో చాలా థ్యాంక్స్ ఈ ధైర్యంతో మేము ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తాం సో మా మళ్ళీ చూడని మీ ఇంట్లో వెళ్ళిపోయిన కొంటాను డెఫినెట్ గా మళ్ళీ థియేటర్స్ తర్వాత కూడా వస్తున్నాయి ఓటీటీలో వచ్చినా ఎక్కడ వచ్చినా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో మీరు ఇంకా మీకు మీకు దగ్గర కావాలని చూడని వాళ్ళు కావాలని వచ్చి చూడమండి చాలా మంచి సాంగ్స్ మీరు చూసారు కదండి సాంగ్స్ చాలా బాగున్నాయి మంచి డైలాగ్స్ ఉన్నాయి లవ్ స్టోరీ మీరు చాలా సినిమాలు చూసుంటారు చాలా సినిమాలు మాట్లాడుతున్నారు ఒక పల్లెటూరు మొదట అమ్మాయి డైలాగ్స్ ఎలా చెప్తుంది నచ్చినాడు కూడా అరే నచ్చినారా ధన్యవాదంగా ఉంటుంది సో ప్రేమని కోపాన్ని దుఃఖ అన్నింటినీ కూడా కోపంగానే చెప్తారు అంటే వీళ్ళు ఇద్దరు మాట్లాడుకునే విధం కూడా అలా ఉంటుంది సో నిజంగా శేఖర్ మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండి శేఖర్ మాస్టర్ ఫస్ట్ ఈ సినిమా ఆయనకి బాగా నచ్చి మా నేను చాలా మంది ఫ్యామిలీస్ లో ఉన్నాను నేను ఆల్రెడీ టీవీ షోస్ చూశారు మీరు ఖచ్చితంగా నా నా నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు ఎందుకంటే నేను మామూలుగా ఉంటే సినిమాని ఓకే చేయను సో ఇది లవ్ స్టోరీ అందరికీ నచ్చింది అని ఆయన చాలా ప్రేమతో ఆయన రాలేదు కానీ రాజమండ్రి వాళ్ళందరికీ నా తరఫున నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు అండి శేఖర్ మాస్టర్ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఖచ్చితంగా ఆయన కూడా వస్తారు ఫర్దర్ గా సక్సెస్ మీట్ లాంటి ప్లాన్ చేస్తాము మీ అందరూ చూసి ఆదరించిన మీకు చాలా థ్యాంక్స్ అండి చూడని వాళ్ళకి కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మాయి ఎలా చేసింది అమ్మాయికి ఒకసారి క్లాప్స్ సూపర్ సెకండ్ హాఫ్ ఇంకా వెళ్ళిపోతాము పడతాం చూసి తీసుకో అవునా చూసే రాలేదు మీరైతే అంటే మీరు ఆల్రెడీ చూసి సెకండ్ టైం చూస్తారా సూపర్ సూపర్ క్లాస్ మీ ఆయన కదా ఈ లెవెల్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అభిమాని కరెక్ట్ కరెక్ట్